अरे मुंदरा बे तुडुरा జల్దీ నేను బోదాం పా తింటారా భయ్ నా ఇష్టం మేము ఇళ్ళకు కూడా తింటా టైం అవుతుందిరా ఎగ్జామ్కి ఎగ్జామా ఈరోజు మళ్ళా అరే ఎవడు పోతాడురా భయ్ మనం పోయినా ఒక మాట చెప్పాలా శ్రీనివాస్ సార్ గారు ఉంటాడు అవును శ్రీనివాస్ సార్ గారు రికార్డులు రాయమంటాడు రాయకపోతే బయటకు వెళ్ళగొడతాడు మనం ఇంటికి పోతే ఫెయిల్ అయితే రికార్డులు రాయకపోయినా ఎగ్జామ్ రాసి అయిపోతాయి కదా ఎగ్జామ్ రాసాం పారా పోయి అరే నాకు ఇంట్రెస్ట్ లేదురా మరి ఎడికి పోదాం రా ఇప్పుడు సినిమాకి పోదాం పైసలు ఉన్నాయా ఉన్నాయి 10 రూపాయలు ఉన్నాయి నా దగ్గర 5 రూపాయలు ఉన్నాయి మరి మరి ఎట్లా మళ్ళీ ఇప్పుడు ఎట్లా అంటే నువ్వే చెప్పు సంజయ్ని ఫోన్ చేయి వాళ్ళు లేపుతాడట నువ్వైతే చేయరాదురా అనుకున్న ఓవర్ యాక్షన్ నువ్వే చేస్తావు అరే అది కాదురా రికార్డులు రాకపోతే రాకపోయినాం సీ ఎగ్జామ్ కన్నా పోదాం పారాదురా నాకు ఇంట్రెస్ట్ లే దానికి ఏ ఎగ్జామ్ అని చెప్పకు కాలేజ్ పోదామని చెప్పు చేతి కాలుతుంది ఫోన్ ఎత్తుతలేడు మరి ఎట్లా మళ్ళా అడ్డకాడనే వస్తాడు ఉంటాడా ఆడనే వస్తాడు దా మళ్ళా వదాం పైకెక్కరా అరే పక్క పో పక్క పో అరే అడు ఎవడో కాలుస్తున్నావు చూడరా అరే వేపన్ వేపన్ తీసుకో అరే కాపాడరా 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 అరే మనోడు కాదాడు వేపన్ తీసుకో వేపన్ తీసుకో కాల్చు కాల్చు కాల్చురా ఏ కాల్చు కాల్చు అప్పిమ్మనరా హాయ్ అరే తీసుకో తీసుకో తీసుకోరా వెపన్ తీసుకో గన్ తీసుకో గన్ తీసుకో ఆ ఎనర్జీ ఎనర్జీ డ్రింక్ తీసుకో ఎనర్జీ డ్రింక్ ముగ్గురికి ఏమన్నా ఒక్కొక్కటి తాగుదాం అవలగాలమ్మా మేము మేము అవలగాలమ్మా ఇక్కడ వచ్చి కూర్చుంది నేనేం చేసినారా గేమ్ ఆడుతున్నా కదరా అంతగానే మేముందనలా ఏం చేస్తారా నీ గేమ్ గురించి అంతగానే ఉన్నాను నన్నేమన్నాను నా పబ్జి గేమ్ నన్ను అనుకో చంపేస్తా పబ్జి ఏమిటనలా అరే అవలాగా ఈ గేమ్ గురించి నీకేం తెలుసురా ఈ గేమ్ లో బ్లడ్ సాటిస్ఫాక్షన్ తెలుసా శత్రువులు మన ఎన్నికొస్తుంటే గన్తో కాల్చి చంపొచ్చు అంతెందుకురా మహేంద్ర సింగ్ ధోని ఇండియా కూల్ కెప్టెన్ ఆయన ఈ పబ్జి గేమ్ ఆడి ట్విట్టర్ లో పెట్టిండి అద్దరిపోయింది గేమ్ అని ట్విట్టర్ రా ట్విట్టర్ రా కాకి రిటర్న్ అయ్యాలా అరే ఇవన్నీ ఎందుకురా భయ్ మనకి గమ్మున సినిమా పోదాంరా భయ్ అరే నన్ను నీ ముఖానికి ఎప్పుడైనా చికెన్ డిన్నర్ చేసినవారా నీ ముఖాన్ని కనీసం గెంజు మెతుకు తాగినవారా కాకి ముఖం పెట్టుకొని ఇదే గేమ్ లో ఆడినావు అనుకో చికెన్ డిన్నర్ పెడతాడు చికెన్ డిన్నర్ అవులగాలమ్మా అప్పటి నుంచి వచ్చిన డిన్నర్ అది ఇది అంటున్నావు మనం గమ్మున సినిమా పోదామని ప్లాన్ చేసుకున్నాం కదా ఏమరా చెప్పలేమరా అన్ని స్టోరీలు చెప్పకు నాకు అరే పబ్జీలు ఆమ్లెట్లు గుడ్ ఆమ్లెట్లు అవన్నీ చెప్పకు వస్తావరావా అరే గంజి ముఖం అడ ఇది పబ్జీరా అర్థమవుతుందా వస్తా నువ్వు ఫిల్మ్ కి తీసుకోవతావా కాల్చు 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 ఏ నడవరా అరే థియేటర్ లో ఎప్పుడైనా సినిమా ఉంటుంది పబ్జీలో చికెన్ డిన్నర్ చేసి వస్తా ఒక్క నిమిషం ఆగు ఒక్కని చంపేస్తే ఫినిష్ ఫసాక్ మోహన్ బాబు ఊరేని కస్ 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 అరే ఎమ్మిరా మా ఉన్నారా ఇల్లీల ముఖాలకి అరే ఓ మన క్లాస్ ఎమ్మిరా ఓ ఎమ్మి నప్పుడు ఎమ్మి మ్యాగీ నూడిల్స్ ఎవరన్నా అంటారా నప్పుడు ఆమెని రా మంచి నీళ్ళు అండి క్లాస్ కి అయితే రండి మీ పని చెప్తా ఒక్క 5 నిమిషాలు ఎట్రా రావా ఎమ్మి ఏంది ఏడిపోతున్నా ఏడిపోతున్నావు సెమ్ ఎగ్జామ్ ఉంది కాలేజ్కి వస్తే కదా ఏముందో తెలిసేది మీ ముఖాలకి కాలేజ్ జరగా నేను ఒకసారి ఎడిగోతున్నావు అంట అసలు ఎగ్జామ్ టెన్షన్ అనిపిస్తుంది ఒకరి ముఖాలకి ఎందుకు కైకూరా టెన్షన్ సెమిస్టర్ అసైన్మెంట్స్ కాదు సో వాట్ రే ఐ పాస్ రే ఆల్రెడీ మీతో ఆ మీకు సప్లైలు ఉన్నాయి కదా మర్చిపోయినా మీరు సప్లై బతుకు కదా మీకు మీ బతుకు మీతో తిరిగితే నా బతుకు కూడా గింతే నువ్వేం తక్కువ రా నువ్వు పబ్జీ లోకం కదా వీళ్ళు సినిమా లోకం నువ్వు పబ్జీ లోకం అయిపోయింది మీ బతుకు నన్నే అంత మాట అంటావా ఇప్పుడు క్లాస్కి పోతున్నావు కదా టైం అయితే నేను పోవాలి నాకు ఎగ్జామ్ ఉంది ఇది క్లాస్ పోయింది అనుకో మన ఇరికిస్తుంది ఎమ్మి ఒక్క 5 మినిట్స్ నా మాటను నీ లైఫ్ చేంజ్ అయిపోద్ది నువ్వు ఒక స్టార్ సెలబ్రేట్ అయిపోతావు లైక్ మీ ఇప్పుడు ఎగ్జామ్ రాసినావు అనుకో ఏం చేస్తాడు మీ అయ్యా పెళ్లి చేస్తాడు పెళ్లి చేశాక ఆ పిల్లని ఎత్తుకొని ఉడుబుడు ఆయే ఉడుబుడు ఆయే అనాలి అదే టిక్ టాక్ చేసి ఓ పేపి టోలు పచాతే ఓ పేపి టోలు పచాతే నేను చేస్తున్నా ఇంట్లో మంచి ఎగ్జామ్స్ లేని టైంలో మీలా ఎగ్జామ్స్ పెట్టుకున్నప్పుడు చెయ్యాలి చెత్త చెత్త వీడియోలు కాదు ఇవి చేసినావు అనుకో మాతో నీకు లైకులు కామెంట్లు షేర్లు ఇంకా నువ్వు ఒక స్టార్ టిక్ టాక్ ఇండియా ఎంఏ యామిని అదే అదే సారీ యామిని అని ఒక రేంజ్కి వెళ్ళిపోతావు
సెల్ఫీలే సెల్ఫీలు, అబ్బాయిల రిక్వెస్ట్లు, ఫ్రెండ్ ఫాలోయింగ్లు, ఇంకా కుమ్ముడే. బెంజులు అడికారులే, డ్రైవర్ కూడా. కానీ ఎగ్జామ్స్ సంవత్సరానికి ఒక్కసారి వస్తూనే ఉంటాయి ఎగ్జామ్స్. సప్లీ నువ్వే చెప్పినావు, సప్లీలు అందరు బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఏడు ఉండరు. ఇప్పుడు మీతో ఉసరు రాసినాక నా ఇజ్జత్ పోతుంది. నిన్ను కూడా నేమని అంటే నువ్వు స్పెషల్ ఆలు అని ఇప్పటికే క్లాస్ లో అంటారు తెలుసా, ఆల గ్యాంగ్ నువ్వు అని నా ఇజ్జత్ పోతుంది. మీరు నా ఫ్రెండ్స్ ఇజ్జత్ పట్టించుకోకు. ఓకేనా, ఐమాస్కి వెళ్దాం, ఐస్ క్రీమ్ తిందాం, టిక్ టాక్ చేద్దాం, ఫేస్బుక్ లో పెడదాం, స్టేటస్ లో పెడదాం, స్టేట్ మొత్తం మన పేరు చెప్పుకుందాం. ఇప్పుడే ముహూర్తం మంచిదంట, టిక్ టాక్ ఇప్పుడే చేసి స్టార్ అయిపో. మీరు మేము ప్రచారం చేసి వస్తాం నీకు టిక్ టాక్ చేస్తామని. జల్దీ రండి. ఓకే ఇజ్జయ్ ఒకటో చూడు, అజ్జయ్ వెంకటేష్. గంగా, నువ్వు నన్ను పేరు పెట్టి విలువ అర్థమైందా? నన్ను పిలవట్లేదా? ఓహో సరే, వచ్చినప్పుడు నేను జేబులో చేయి పెట్టుకునేది. తీ జేబులోకి వెళ్ళి చెప్పండి సార్. సరే వచ్చిపోయే వాళ్ళని పట్టుకో. అలా గమ్ముకోను సార్. మజాక్ అవుతుంది నీకు, గమ్మున వచ్చిపోయి చూడు, అటు ఇటు చూసి ఎవరు వస్తాడో అని పట్టుకో. ఓకే సార్. బాబు ఇట్రా ఏం చేస్తున్నావు? పట్టుకున్నా సార్. మీరు ఇవే వద్దు, అర్థమవుతుందా? ఎవరిని పట్టుకోమంటే ఎవరిని పట్టుకున్నావు? నువ్వు తమ్ముడు నువ్వు, నేను మనుషులను పట్టుకోమనిలే. వచ్చే పోయిట వెహికల్స్ పట్టుకోమన్నా ముందు చెప్పాలి సార్. మీరు ఇప్పుడు చెప్తున్నారు సార్, పోయిన తర్వాత నాకే చెప్తాను. నాకే మీరే చెప్పారు సార్. మరి మీరే అన్నారు కదా చుట్టూ పట్టుకొని చెప్పారు కదా. మీరు వెహికల్స్ పట్టుకో, అర్థమైందా? ఓకే సార్. డ్యూటీ చేయాలి, చూసి చేయాలి అంటాడు మళ్ళీ. అదే బాబు ఇట్రా వెంకటేష్. గంగా, నువ్వు మంచి ఉండదు చెప్తున్నా. నువ్వు ఆ వెహికల్స్ అంటే సైకిల్ పట్టుకోమని కాదు, నువ్వు తమ్ముడు. మీరు వెహికల్ పట్టుకోమని చెప్పారు కదా సార్. మీరు వెహికల్ పట్టుకోమని సార్. డ్యూటీ ఎవడిచ్చింది నాకు అర్థం కాదు అసలు. డ్యూటీ ఎవడిచ్చింది నీకు? పట్టు రోజులు పట్టుకోదు అంటారు, పట్టుకుంటే ఎట్లా అంటారు సార్? మీరు అన్ని మీరే చెప్తారు సార్. మీరే నువ్వు నన్ను తిట్టినోలే. నేను చేస్తా, నేను తిట్టినోలే. నన్ను తిట్టలేదు సార్. నేను చెప్తా, ఇది కాదు బండ్లు, బండు బై బైకులు ఉంటాయా, బైకులు అది పట్టుకో. ఓకే సార్. ఓకే ఓకే, అర్థమైందా? మీరు ఆ ఇంటికి ఒక కోట మంచి కూర్చున్నాండి. డ్యూటీ చేస్తుందా సార్? డ్యూటీ చేస్తున్నా సార్? ఒక బండి మీద నలుగురు సార్. నేను వద్దన్నా సార్. వెళ్ళే వచ్చి సినిమాకి పోయినాను సార్. సినిమాకి ఒక బండి మీద నలుగురు? ఒకటే బండి ఉంది సార్. మేయకు ఫోన్ చేయి. మే ఏం ఫోన్ చేస్తాడు? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు సార్. ఏడా? గచ్చి పోలీస్. గచ్చి పోలీస్. మే ఏం చేస్తారా? పోలీస్. ఏడా? ఆడా పట్టుకోండి. నటకాలు నకరాలు చేస్తాడురా. సార్, నేను చదువుకుంటున్నా సార్. ఏం చదువుతున్నావు? ఇంజనీరింగ్ అయిపోయింది మొన్ననే. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. అయిపోయింది సార్. ఏం చేద్దాం వెంకటేష్? ప్లీజ్ సార్, వెళ్ళే సార్. నువ్వు పైసలు అడుగుతున్నావు. సార్, తీసుకురా కూడా. నీ దగ్గర పైసలు ఇవ్వరా? ఎగ్జామ్ నేను పోలీస్ కేసు పోతాను సార్. సార్ కేసు ఇట్లా కాదు.
పైసలు చేయరా పైసలు వద్దురా అంటే ఇనోరు అరే తీయరు అరే ఏం చేస్తున్నా తెలియదురా బాయ్ పైసలు తెచ్చి అరే ఇజం రా బాయ్ మా చేసుకుంటాడు కోట తీసుకోండి అమ్మో బండి పోయిందిరా బాయ్ మా అయ్యా వేసుకుంటాడు ఇప్పుడు ఇంటి పోతే ఇంకోతే ఆడదానిలాగా ఏడుస్తావు పోయింది బండే కదా ఏదో నీది పోయినట్టు ఏడుస్తాయే నీకు తెలియదురా అరే అయినా పాత బండే కదరా ఇవ్వడు తీసుకుంటాడురా అది మా అయ్యాకి పెళ్లిలో పెట్టిర్రు బండి రే అది ఇనుప సామాన్లు కేసులో కానీ 500 రావరా 2 రోజులు అయినావు అనుకో ఆ పోలీసులు తెచ్చి మీ ఇంటి ముందు పార్క్ చేసి మంచి చెప్పి పోతాడు స్టార్ట్ చేయనికే కావాలరా ఫస్ట్ యాక్టింగ్ చేయకుర్రి మీ వల్ల అయింది రా మొత్తం అరే ప్లీజ్ రా రే ప్లీజ్ రా కొన్ని కొన్ని వేసుకుందాం రా పైసలు ప్లీజ్ రా రే లాస్ట్ 10 రూపాయలు కూడా పుట్టినాలు కొంటా అంటే థియేటర్లో ఈయనకే ఇచ్చిన అరే అట్లా అయ్యాకరా ప్లీజ్ అరే కనీసం ఒక 50 రూపాయలు అండి రా కావాలంటే పబ్జి గేమ్ నేను ఇన్వైట్ చేస్తా కానీ అదే డబ్బులు అయితే లేవురా అరే నేనైతే బండి ఎక్కలేరా అరే ఎందుకు అరే ఎందుకు అరే మా అయ్యే వేసుకుంటారు రా ప్లీజ్ అరే ప్లీజ్ రా నన్ను నొప్పించి అంత చేపించి నన్ను అడుగుతావా అరే ఇప్పుడు ఎక్కిస్తారా నువ్వే నడిపిరా బండి ఇప్పుడు నడిపించాలా బండి అది పోలీసులు పట్టుకురా మాట్లాడుకో నాకు సంబంధం లేదు అరే నువ్వు కొంచెం అని నువ్వండి రా ఓని పట్టుకొని ఏం పడుతున్నావు మా అయ్యకి తెలిసి నేను కుప్పుంగి బజాయిస్తాను నాది ముగ్గురం ఉంటే మనం మాట్లాడచ్చు నలుగురం ఏ ముర్రా మీరు వచ్చి అమ్మ అవసరానికి అయితే వస్తారు రా బండి మీద ఏట్రా వీడు మన దగ్గర తప్పైనట్టు ఎవడు పిలిచిండి నా సినిమాకి ఎవడు పిలిచిండు నువ్వే వచ్చినావు కదరా నువ్వే వచ్చినావు కదా హీరోలాగా వచ్చి రారా అన్న ఎవరు రమ్మన్నా నిన్ను మరి నేను పోతున్నారా బై నాకు ఇవన్నీ సంబంధం లేదు వస్తారా ఏ నీ అమ్మ ఇంత ఏంద్రా నేను పబ్జీలో ఆడుకుంటా మంచిగా అరే ఎందుకు రావట్లేదు సార్ అరే కొంచెం అని రా పైసలు నువ్వండి రా ప్లీజ్ రా ఇక్కడికెళ్ళి వచ్చినాయిరా నువ్వన్నీరా అంట కాళ్ళు ఎందుకు పట్టుకుంటారా రూపాయలు అంటే 50 రూపాయలు చెప్తారా ఇప్పుడు బండి లేకుండా పోతే మా అయ్యేసుకుంటారు